काकीनाडा जिल्ला तुनि पट्टण परिधिलो अनुमति लेकुंडा मंदुगुंडु सामानु निल्व चेस्ते कठिन चर्यलु तप्पवंटू सर्किल इंस्पेक्टर गीता रामकृष्ण हेच्चरिंचारु। व्यापारस्तुलु एवरैना सरे అనుమతులు కలిగి ఉండాలని లేని ఎడల మందుగుండు సామగ్రిని సీజ్ చేయడమే కాకుండా సదరు వ్యక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు। అంతేకాకుండా జనవాసాల మధ్య మందుగుండు నిల్వలు ఉంచడం చట్టరీత్యా నేరమని తెలిపారు। అగ్నిమాపక పోలీస్ శాఖలతో పాటుగా సంబంధిత అధికారుల నుంచి విధిగా అనుమతి ధృవపత్రాలను పొంది ఉండాలని సూచించారు। తుని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఈ రాబో దీపావళి సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను। ఈ దీపావళి ఫైర్ క్రాకర్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి। ఇవి చాలా మంది వ్యక్తులు తెలుసో తెలియకో వాళ్ళ ఇండ్లలో భద్రపరుస్తున్నారని తెలిసింది। అట్లాగే ఇది చాలా ప్రమాదం, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్ళకు డ్యామేజ్ అవటం, వ్యక్తుల ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది। కాబట్టి ఇట్లాంటివి అనేవి చాలా దూరంగా ఉంచాలి। అది మనకి ఎంతో సిల్లీగా కనిపిస్తుంది, కానీ దానివల్ల ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది। కాబట్టి దయచేసి ప్రజలెవరూ కూడా ఇట్లాంటివి ఇండ్లల్లో పెట్టొద్దు। ఒకవేళ అట్లా ఎవరైనా పెట్టినా మాకు ఇమిడియట్గా సమాచారం ఇవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం। అలాగే దీపావళి నిమిత్తం ఎవరైతే ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందస్తుగా లైసెన్సులు అప్లై చేయాలి। లైసెన్స్ అప్లై చేసి దాంట్లో ఉన్న నామ్స్ ప్రకారం వాళ్ళ షాపులు మేము ఏదైతే రెవెన్యూ మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామో ఆ ప్లేస్లోనే వాళ్ళు పెట్టుకొని అమ్మవలసి ఉంటుంది ఆ ఇచ్చిన స్పెసిఫిక్ టైం వరకు। దీన్ని వైలేట్ చేసినా, ఇది కాకుండా ఎక్కడన్నా స్టోరేజ్ చేసిన అక్రమంగా కానీ వీళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది। అలాగే రౌడీ షీట్లు ఇట్లాంటివి కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది। కాబట్టి ఈ షాపు ఎవరైతే ఈ ఫైర్ క్రాకర్స్ సెల్లర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి। మెయిన్ ప్రజల యొక్క ప్రాణాలు, వాళ్ళ భద్రత అనేది ముఖ్యం, దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నాను।